మనం కూడా జీవితంలో ప్రశాంతంగా ఉండాలంటే గుణాతీతంగా ఎదగాలి అంటే మనసులో రకరకాల కోపాలు ద్వేషాలు ఉన్నవన్నీ వదిలేయాలి. ఎక్కడ రక్షణ ఎంత తొందరగా వదిలేయగలిగితే అంత మంచిది. కనీసం వయస్సు పెరుగుతుంటే అప్పటికైనా ఎవరన్నా వచ్చి అసలు మీ కుటుంబాలకి వాళ్ళు ఎంత అన్యాయం చేశారు ఇప్పుడు ఎందుకంటే గొడవ అని చెప్పి వాడు మళ్ళీ అయితే వీడు రెచ్చగొట్టేస్తారు. 80 ఉందా కూడా అలాగే రెచ్చగొట్టి సమయాన్ని జయించారు. ఇంత చెప్తే దక్షకుడు బాగా వాడు 10 లక్షల బాగులు చేశారు. రెచ్చగొట్టేవాడు సమాజంలో చాలా మంది ఉంటారండి. మనం రెచ్చుకోకూడదు. మన ఊరుకున్నా మన పిల్లల్ని రెచ్చగొట్టేస్తారు. కొడుకువి నువ్వు కక్ష తీర్చుకోకపోతే నువ్వు ఎందుకని వీడు 5 ఏళ్ళవాళ్ళని రెచ్చగొట్టేస్తే వీడు కక్ష మాట ఎలా ముందు గుంచేసుకుంటాడు. సూపర్గా సీసా ప్రమాదం కాదా ఇదంతా. ఈ స్థితికి పిల్లలు రానివ్వకూడదంటే రామాయణం చదివిన సరే రామాయణం చెప్పాలి, రామాయణం నేర్పాలి. మరణాంతానమైన వదిలే విషయం ఆ విషయం గొడవలు నివృత్తం ఉన్న ప్రయోజనం అదేదో అయిపోయింది. ఆ కక్ష గొడవలు ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎంతకాలం ఈ కోర్టు చుట్టూ తిరుగుతాం? ఎక్కడొక్కడ వదిలేయండి ఆ విషయం. మమాంకేశ యథాతవ ఈ క్షణం నుంచి నీకే కాదు నాకు అందగాదు అన్నాడు. రాముడు ఎంత శాంతమూర్తి, రాముడు ఎంత పౌరుషమూర్తి, రాముడు ఎంత విజ్ఞానమూర్తి, అన్ని కోణాలు మనం చూసాం. రాముడు ఎంత మానవతామూర్తి. అందుకని చివరిగా ఒక్క మాట చెప్పినాడు సర్వరుషుడు పుల్లెల శ్రీరామచంద్రుడు గారు మహానుభావుడు. సంస్కృతంలో తెలుగులో చెప్పాలంటే తెలుగు వాళ్ళలో పుట్టిన వ్యాసుడు. వాల్మీకి రామాయణం మొత్తానికి 24,000 శ్లోకాలకి మొత్తం ఉత్తరకాండతో సహా 7 కాండలకి ఒక్క శ్లోకం కూడా విడిచిపెట్టకుండా మొత్తం 24,000 శ్లోకాలకి ప్రతిపదార్థం తాత్పర్యం సంపూర్ణమైన వ్యాఖ్యానం రాశారండి. ఆసక్తి కలిగిన వారు కోసం పుస్తకాలు ఉన్నాయి, విశాలాంధ్రంలో ఉన్నాయి, నవోదయాలు ఉన్నాయి, నవయుగాలు విజయవాడలో పుస్తక కేంద్రాల గురించి చెప్పక్కర్లా, చాలా ఉన్నాయి. అక్కడ మొత్తం 7 కాండలు కూడా మొత్తం ఒక్కొక్కటి 2 వాల్యూములుగా ఉన్నాయి. కాస్త వీలైనంత చౌకలు కూడా దొరుకుతున్నాయి. నేను అన్ని యుద్ధకాండ ఉత్తరకాండతో సహా ముగించాకే ఈ విషయం మాట్లాడడానికి నేను ఒప్పుకున్నాను. అంతకుముందు చదివిన ఇదిగో ఏదో ఘట్టాలు ఏ ఘట్టం మాట్లాడాలో ఆ ఘట్టం చదివాడు. అలా కాదు, శ్రీ నుంచి ఇతి శ్రీ వరకు చదవాల్సిందే. ఒక్క శ్లోకం కూడా వదలద్దు, మనమైనా చదవకపోతే ఎలాగా అని ఎప్పుడో 7 ఏళ్ల క్రితం మా అమ్మ బతుకున్న రోజుల్లో ఆవిడకి చెప్పే నిమిత్తమని బాలకాండతో మొదలుపెట్టిన వాడిని ఓ 10 రోజుల క్రితం మొత్తం ఉత్తరకాండతో సహా అన్ని పూర్తి చేశారు. మీరు కూడా కాస్త ఉద్యోగాలు లేని వాళ్ళు, పదవి విరమణ చేసిన వాళ్ళు మంచి సత్కారక్షేపం కింద భావించి మీ ఇంట్లో మీరు రోజుకు 1 గంట సేపు కేటాయించి చదవండి. అందులో ఉండేటువంటి మంచి విషయాలు చెప్పండి. చివరిగా పుల్లెల శ్రీరామచంద్రుడు గారి శ్లోకంతో నేను ముగిస్తున్నాను. ప్రమాదాచ ప్రమాణం చ ప్రమేయం చ ప్రమేతిగా, ప్రమాదాచ ప్రమాణం చ ప్రమేయం చ ప్రమేతిగా, యదేకం భాతి యదేకం భాతి తత్ సర్వం, యదేకం భాతి తత్ సర్వం రామాఖ్యం తన్మగం మగః. ప్రమాణం, ప్రమాద, ప్రమేయం, ప్రమాద ఈ 4 ఎవరయ్యారంటే రాముడే. ప్రమాణము అంటే కొలవడం, ప్రమాద అంటే కొలిచేవాడు, ప్రమేయం అంటే ఆ పెట్టుకున్నటువంటి లక్ష్యం కొలత ద్వారా ఎంతో లెక్క తేయాలి. చివరికి ప్రమాది కొలిచేవాడు. ప్రమాణమైన పదార్థం, ఆ ప్రమాణాన్ని నిర్ధారణ చేసేవాడు, ఆ ప్రమాణాన్ని అదా ఇదా అని చర్చించేవాడు, చివరికి ఇది అని తెలిచేవాడు. మొత్తం అన్ని శాస్త్రాల ద్వారా ఏ తత్వం తెలుతుందో ఆ మతమైన తత్వమే శ్రీరామతత్వం. ప్రమాణం చ ప్రమాద చ ప్రమేయం చ ప్రమేయిక, యదేకం భాతి తత్ సర్వం రామాఖ్యం మన్మహే మగక. ఇదంతా చివరికి ఒక్క మాటలో చెప్పాలంటే అర్థమయ్యేలా త్యాగరాజస్వామి మాటే, ఉండేది రాముడు ఒకడే ఊరక చింతించకే మనసా. అంతా రామమయం, అంతా రామమయం. అందుకని ప్రతి వ్యక్తిని స్త్రీ పురుష భేదం లేకుండా, కులభేదం లేకుండా, ప్రాంత భేదం లేకుండా అందరినీ మనం భగవంతుడైన సీతారాముడు స్వరూపంగానే మనం భావిస్తే ఎవరితో ఎవరితో మనకేం విద్వేషాలు ఉండవు, మన ఆరోగ్యాలు బాగుంటే మనం ఆనందంగా ఉంటాం. అంతిమంగా రామస్థానంలో మనం ఉండడం, రామ పరమపదాన్ని మనం చేరుకోవడం ఖాయం. అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతిని మీకు కలిగించడానికి ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.